హలో అందరికి, వెల్కమ్ టు మై ఛానల్ శాండ్ కిచెన్ వ్లాగ్స్. అయితే కంటిన్యూగా హౌస్ షిఫ్టింగ్ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను కదా, ఈరోజు కిచెన్లోవి గ్రాసెసరీస్ ఉంటాయి కదా, అవి ఎలా ప్యాక్ చేస్తున్నాను చూపిస్తాను. మనము గ్రాసెసరీస్ తెచ్చుకున్నాక కొద్దిగా బాక్స్లో వేసుకున్నాక మనకు ప్యాకెట్స్లో మిగిలిపోతూ ఉంటుంది కదా, అవైతే నేను ఆ బాక్స్లో నుండి తీసి మళ్ళీ అదే కవర్లో వేసి ఇలా రబ్బర్ కానీ లేకపోతే ప్లాస్టర్ కానీ వేసి అయితే ప్యాక్ చేస్తున్నాను. చూసినట్టయితే ఇక్కడ మసాలాలు కూడా కొద్దిగా ఉండిపోయాయి కదా, వీటికి ఇవైతే చిన్న ప్యాకెట్స్ కాబట్టి వీటికి రబ్బర్ అలా వేయకుండా స్టాప్లర్ తోటైతే పిన్ చేస్తున్నాను. ఇలాగైతే నేను గ్రాసరీస్ అయితే ప్యాక్ చేస్తున్నాను చూడండి. ఇంకా పెద్ద బాక్సెస్ ఉంటాయి కదా, మనం ఇలా పెద్ద ఐటమ్స్ కేజీ అలా పోసుకునేవి ఉంటాయి కదా, వాటిలో నుండి కూడా నేను అవి బాక్సెస్ అయితే ఖాళీ చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి బాక్సెస్ నా దగ్గర 3 ఉన్నాయి, అందుకే ఒకదానిలో ఒకటి వేద్దామని ఖాళీ చేస్తున్నాను. ఇంకా మసాలా బాక్స్ ఉంటుంది కదా, ఇవైతే నా దగ్గర ఇంకా వేరే అయితే లేవు, ప్యాకెట్స్లో ఇవే మిగిలిపోయాయి. సో వీటిని అయితే పేపర్లో ప్యాక్ చేస్తున్నాను. కొద్దిగా అమౌంట్ ఉన్నాయి కాబట్టి నేను పేపర్లో కడుతున్నాను అనమాట, సో అందులో ఉన్నవన్నీ ఇలా కట్టేశాను. అలాగే ఇప్పుడు నా దగ్గర పెద్ద బాక్సెస్ ఉన్నాయని చెప్పాను కదా, అవన్నీ ప్లేస్ వేస్ట్ అవుతుంది కాబట్టి ఒకదానిలో ఒకటైతే ఇలా ప్యాక్ చేసుకుంటున్నాను. వీటిలో కూడా లాస్ట్కి మనకు కొద్దిగా ప్లేస్ ఉంటుంది కదా, అందులో కూడా నేను ప్యాక్ చేశాను అనమాట. గ్రాసరీస్ ఇప్పుడు మనకు ప్యాక్ చేసినవి ఉన్నాయి కదా, అందులో లోపల వేసుకోవచ్చు. ఇంకా గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి కదా, మనకి పచ్చళ్ళు పెట్టుకునేవి కానీ మసాలాలు వేసుకున్నవి కానీ గ్లాస్ ఉంటాయి కదా, అవి అయితే నేను ఇట్లా బబుల్ ర్యాపర్తో ఇలా ప్యాక్ చేసి బాక్స్లో అయితే పెడుతున్నాను అనమాట. ఇవైతే మనకి ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు ఆ బాక్సెస్లో వస్తాయి కదా బబుల్ ర్యాపర్స్, అవైతే నేను దాచిపెట్టాను అనమాట, అవైతే ఇప్పుడు యూజ్ అవుతున్నాయి. అలాగే మేము మోస్ట్లీ అయితే ఇలా కార్డ్బోర్డ్ బాక్సెస్ అయితే తీసుకున్నాము. లాస్ట్ టైమే చెప్పాను కదా నేను 50 రూపీస్కి 4 తీసుకున్నానని చెప్పి, దానిలోనే అన్నీ ప్యాక్ చేస్తున్నాము. గ్రాసెసరీస్ కానీ ఇంకా మనకి కిచెన్ ఐటమ్స్ ఉంటాయి కదా, అన్నీ అందులోనే ప్యాక్ చేస్తున్నాం అనమాట. లాస్ట్ వీడియోస్లో లగేజ్ ప్యాక్ చేయడం కానీ ఇవన్నీ అయితే 2-3 వీడియోస్ నేను పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి చెక్ చేయండి అనమాట, ఇలా మేము హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇలా ప్యాక్ చేసుకున్నాం అనేసి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ మాదైతే కంప్లీట్ అయిపోయినట్టే, కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి ఇవైతే ఇప్పుడు ప్యాక్ చేస్తున్నాము. మీరు ఎవరైనా నేను లాస్ట్ టైం పోస్ట్ చేసిన వీడియోస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.